हाय फ्रेंड्स, विजयास किचन की स्वागतम। इवाल्ला मा अम्मा वैरायटी स्नैक एदो तैयार चेयडानिकि ट्राई चेस्तुन्नारु। सो सरे मी अंदर तोटी शेयर चेसुकुंदामु अनि मी मुंदुकु वच्चामु। अम्मा इवाल्ला एं स्नैक इदि? शाम बज्जील। ओ चांदुंपतो बज्जील। ओके, चांदुंप उडिकिंचिन चांदुंप, बिय्यपिंडि, పుట్నాల్ పప్పు, చట్నీ పప్పు అంటారు, సన్నగ పప్పు, చట్నీ సన్నగ పప్పు, ఓకే, పుట్నాల్ పప్పు। ఎంత పప్పు అది? ఇది 4 స్పూన్ల పౌడర్। ఓకే, ఇది ఒక 3 స్పూన్లు, పెద్ద స్పూనా? పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్। స్పైసీ ఒక చిల్లీ, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక పించ్ ఇంగువ, అంటే చాందంప కాబట్టి ఇంగు వేస్తే బాగుంటుందంట। గరం మసాలా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఇవన్నీ పీసెస్గా కాకుండా ఇలా తురిమేమంటే అందులో కలిసిపోతుంది, పిల్లలు తెలియదు అన్నమాట, తీసేయకుండా తినేస్తారు। అంటే కారం ఎక్కువ ఉంటుందేమో కదా, అలా తురిమితే చేస్తున్నాను। ఒక చిల్లీ వేస్తే అంత కారం ఉండదు, ఇంకా మళ్ళా వేరే కారం అంటే ఇంకా వేసేది। ఈ చాందంపరం కూడా పీసెస్గా చేసుకుంటే ముక్కలు ముక్కలు తగులుతుంటుంది, ఇలా తురిమేసామనుకో, ఉడకబెట్టుకున్నది తురిమేమనుకో, అదంటే వస్తుంది। అంటే పిండిలో కలిపినప్పుడు అది మిక్స్ అయిపోతుంది, మెత్తగా పేస్ట్ లా అయిపోతుందేమో కదా, ఈజీగా ఉండడానికి ఇట్లా తురుముకునేది అన్నమాట। అది కూడా పౌడర్ లాగానే ఉంటుంది, మీకు కష్టం లేకుండా కలుపుకునేదానికి। ఓకే, అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా, అంటే దుంప ముందే మీరు ఉడక పెట్టుకుని? ఉడకబెట్టి ఫిల్ చేసి పెట్టుకున్నాను। ఓకే, చూపెడతాను। సాల్ట్ వేసారా అందులో ఉడకబెట్టుకున్నప్పుడు? లేదు, సాల్ట్ వేస్తే లేట్ అవుతుంది అన్నమాట ఉడకడానికి, అందుకని ఎంత పోయేటప్పుడు వేస్తే జిగురు తనం తగ్గుతుంది। మనం తీసేసేటప్పుడు స్టవ్ మీద నుంచి ఇప్పుడు సాల్ట్ వేసుకుని దించి పెట్టి ఒక నిమిషాల తర్వాత తీసుకున్నామంటే జిగురు ఉండదు దుంప, ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో జిగురు। సో మీరు దించే ముందు కొద్దిగా ఒక అర స్పూను సాల్ట్ వేసేసారంటే, వేసి ఒక 2 నిమిషాలు ఉంచి పెట్టి నీళ్ళలోనే, తర్వాత బాయిల్ చేసుకోండి, మీకు ఎట్లా వస్తుంది పొడి పొడిగా। అంటే దీనికైనా లేకపోతే మామూలుగా పులుసు కానీ దేనికైనా కూడా చేసుకోవచ్చు? దింపేట ముందు పేసి అంటే జిగురుగా ఉంటుంది దుంప, ఆ జిగురు తరం లేకుండా ఉండాలంటే సాల్ట్ వేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత దుంపలు దూరం నీళ్ళలోంచి తీసేసుకోవాలి, అప్పుడు పులుసుకు కానీ ఫ్రైకి కానీ జిగురుకు కానీ, జిగురు కూడా చేస్తారు। ఇప్పుడు ఇది నేను చేసేది స్నాక్, ఈవినింగ్ స్నాక్ పిల్లలకి అని చెప్పి చేస్తున్నాను అంట, ఒక పించి ఇంగువ, అట్లాగే ఒక అర టీ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా, గరం మసాలా, అది అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం కొంచెం, అలాగే ఇది 4 స్పూన్స్ సనగ, అదే పుట్నాల పప్పు, అదేలేండి చట్నీ సనగపప్పు, ఓకే, ఇదిగో 3 స్పూన్స్ బియ్యపిండి, అంటే ఏ స్పూన్ తోటి సనగపప్పు తీసుకున్నామో అదే స్పూన్ తోటి, ఏ స్పూన్ తోటి అది 4, ఇది 3, మీకు క్రంచీగా ఉంటుంది అన్నమాట, అందుకని ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటే బాగా వస్తుంది। ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి వేయకుండా కలుపుకుని తర్వాత మళ్ళీ వాటర్ మొత్తం మీరు అంత కలుపుకుంటే అంత బాగా వస్తారు। ఒక స్పూన్ ఆయిల్, మీ టేస్ట్కి సరిపడా మీకు ఎంత కావాలనుకుంటే అంత, నేను కానీ ఒక 3/4 స్పూన్ కూడా తక్కువ వేస్తున్నా, అంటే ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకొని కావాల్సింటే మీరు కలుపుకోండి, అవసరం అంత కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి అన్నీ ఒకసారి వేస్తాను అన్నమాట। ఇవి వడల్లాగా వస్తాయా? వడల్లాగా మన షేప్ మనం ఏ విధంగానైనా చేసుకోవచ్చు,
డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చాలా ఫ్రై చేసుకోవచ్చు, లేదు ఎక్కువ ఆయిల్ ఏదైనా ఉండదు పెనం మీద పెట్టి ఆయిల్ కొద్ది కొద్దిగా వేసి చేసుకోవచ్చు. ఇవి మీరు చేస్తుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా ప్యాటీల లాగా, అంటే చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి ఆయిల్ తక్కువ వస్తుంది. అవును, అట్లా ప్యాటీస్ లాగా చేసి దాన్ని మామూలుగా వీళ్ళు ఈ బర్గర్లు అన్ని అలాంటివి తింటుంటారు కదా, వాటికి వెజిటేరియన్ బర్గర్స్ లాగా ఇవి పెట్టి దాని తర్వాత మామూలుగా సాలెడ్లు అలాంటివి పెట్టి చేసుకోవచ్చు కదా. అంటే ఎనిమిది తినే వాళ్ళకి ఆ విధంగా ఎనిమిది తింటారు, తినని వాళ్ళు ఇవి వాడుకోవచ్చు. అదే ఇవి చేసి మామూలుగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకోవడానికి కూడా ఉంటుందా? ఓకే, ఇందులో చెడిపోయే వస్తువు ఏం లేదు, మనం ఆనియన్ వేయలేదు, ఏమీ లేదు. అదే అందుకని చెప్పి మీరు చిల్లి, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ ఇవే కదా వేసాము, కొంచెం ఇంగు వేసాము, అందుకని చూడండి షేప్ ఎట్లుందా. మీరు మీరు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు, ఇది బట్టలేదు అనమాట. పిండి కూడా ఇది ఈ విధంగానే ఉండాలి, ఎంతకన్నా లూజ్ అవుతే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ లాగుతుంది. ఓకే, అందుకని ఇదే ఇంతే ఇంత ఉండేటట్టుగా చూసుకోండి. ఇది వడల్లాగా, వడల పిండి లాగా అనుకోండి, అదే అంత కన్సిస్టెన్సీ. అదే ఇప్పుడు మీకు ఉప్పు కావాలి అనుకుంటే, స్పైసీ కావాలన్నా ఉప్పు కావాలన్నా చూసుకొని మిక్స్ చేసుకోండి, అది మీ ఇష్టం, నేను ఇంకేమీ తెలుసుకోలేదు. ఆన్ చేసి ఆయిల్ పోసానమ్మా. ఓ, అంటే డీప్ ఫ్రై కాకుండా షాలో తక్కువ ఆయిల్ వేసి షాలో ఫ్రై లాగా. ఓకే ఓకే, ఇవి మామూలుగా ఇలా చేసి షాలో ఫ్రై వాటితో పులుసు కూడా చేసుకోవచ్చు కదా, మనం ఉంటుంది అనుకుంటా మామూలుగా మనం వడల పులుసు చేస్తావు కదా నువ్వు, అలాగా శనగపప్పు తేవను, ఫ్రైడ్ శనగపప్పు అంటే వెరైటీగా ఉంటుంది కదా, మామూలుగా వడల పులుసు ఎలా చేసుకుంటాము మనము అలాగా దాంట్లో వేయాలన్నప్పుడు అట్లా చేయచ్చు, ఈ షేప్ ఈ విధంగా మామూలుగా నార్త్ ఇండియన్ డిష్ ఉంటుంది కదా కోఫ్తా కర్రీ లాగా, అలాగా దీంతో కూడా మనం చేసుకోవచ్చు కదా. ఇంకోసారి అది చూపించండి ఎలా చేస్తారు. అదే సిమ్లో పెట్టుకొని మంట తగ్గించి సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఉడకాలి దుంప కాబట్టి, కొంచెం మంట ఎక్కువ పెడితే మళ్ళీ త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. ఆఫీస్లో పోయేవాళ్ళైనా పిల్లలు, చిన్నపిల్లలు స్కూల్లోకి పోయేవాళ్ళైనా ఆ ప్యాటర్న్ చేసి లంచ్కి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎంత 5 నిమిషాలు బ్రెడ్ రోస్ట్ చేసుకోవడం, అందులో పెట్టుకోవడం, ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం, లేదు ఇంట్లో తినాలన్నా తినచ్చు, స్కూల్కి ఎత్తుకోవాలన్నా పిల్లలకి చేసేయచ్చు. చూడటానికి భలే ఉన్నాయి అసలు. మీ అది మీ ఇష్టం, స్టవ్ పాటిల్ తయారు చేస్తున్నారు. ఇదైతే ఇంకా బెటర్ కదా యాక్చువల్గా, అంటే ఆయిల్ కూడా చాలా తక్కువ. చూడండి అన్ని ఒకేసారి పెట్టేస్తున్నారా? త్వరగా అయిపోయాము, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే మీకు లేట్ అవుతుంది, మీద పెట్టేసుకొని మీరు రెడీ వచ్చేసరికి రెడీ అయిపోతాయి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు. చేసుకొని
కొద్దిగా ఆయిల్ వేయండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. బాగా కలుపుకోండి. అవునండి, ఇది కొంచెం మందంగా కూడా ఉన్నాయి కదా. సిమ్లో పెట్టుకున్నారంటే బ్యాటరీలు అంటే మందంగానే ఉండాలి. అవునులేండి, సిమ్లో పెట్టుకున్నారంటే బాగా ఉంటాయి. టేస్ట్ బాగుంది. తిప్పుకుంటూ ఉండండి. ఒక వైపు కానీ నాలుగు గంటలు తిప్పుతూ ఉన్నారంటే మనం బాగా ఉడుకుతాం. ఒక వైపే కాకుండా ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఆయిల్ తక్కువ కదా, అందుకని నాలుగు వైపుల సమంగా కావాలని ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇట్లా మార్చుకుంటున్నారంటే ఇది అంత సమానంగా కావాలి. మీడియంలో పెట్టుకోండి మంట. ఆయిలో పెట్టాలి మాడిపోతుంది. మీడియంలో పెట్టుకొని అవి కూడా ఇట్లా కొంచెం కాళ్ళని వెనక్కి తీసుకుంటూ కాళ్ళని సెంటర్లో కొంచెం తరుపుకుంటూ ఇట్లా అది కాలింది అనుకోండి. ఈ దీన్ని ఇట్లా మార్చుకోండి. ఇట్లా ఇలా ఈ విధంగా ఇట్లా మార్చుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా అన్నీ ఒకసారి కాల్చండి. మీరు ట్రై చేయండి. మీరు చామదంపను వదిలిపెట్టకుండా తింటారు. ప్యాటీలు అయిపోయినాయి, బోండాలు అయిపోయినాయి, ప్యాటీలు అయిపోయినాయి. ఇంకా బర్గర్ చూపిస్తాను అండి. ఈ ప్యాటీలు భలే వచ్చాయండి. ఈ మామూలుగా ఇలాగ కూడా తినే తినేయొచ్చేమో కదా. అదే అదే పిల్లలైతే ఇప్పుడే తినేస్తారు వేడివేడిగా. పిల్లలే కదా. అంటే ఇవి మామూలుగా బన్ బ్రెడ్ లాంటిది స్టోర్ నుండి తెచ్చుకున్నాను. ఇప్పుడు తినాలనుకున్నప్పుడు అప్పుడు ఫ్రెష్ గా కొద్దిగా బట్టలు బట్టర్ కానీ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేను బట్టర్ వేస్తాను. అది వద్దనుకున్న వాళ్ళు వట్టి ఆ బట్టర్ వద్దనుకున్న వాళ్ళు వట్టిది కూడా చేసుకోవచ్చు. చీజా చీజ్ ఇది వేడి పాన్ మీదనే బ్రెడ్ మీద పెట్టి బాగా చేస్తుంది. లెడ్ చూసండి ఇది ఆనియన్స్ వేసి పెట్టాను. టమాటాస్ వేసి చూడండి. సాస్ కూడా వేస్తాను. కొంతమంది పాప సాస్ తిందండి. ఇది పాపకి భలే వచ్చిందండి.